టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం మయోసిటిస్ అనే ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఇండియాలో పాటు పలు దేశాల్లో కూడా ఈ వ్యాధి చికిత్స తీసుకున్న సమంత ప్రస్తుతం కొరియాలోనే ఉంది. అక్కడ ఈ వ్యాధికి చికిత్స అద్భుతంగా ఉన్నట్టు సమాచారం అందడంతో సన్నిహితులతో కలిసి అక్కడికి వెళ్లిందట సమంత. అయితే సమంత మేనేజర్ అధికారికంగా కొరియాకు చికిత్స నిమిత్తం వెళ్లనున్నట్లుగా తెలియజేశాడు. దాదాపు 2 వారాల పాటు సమంత అక్కడే ఉంటుంది అనే ప్రచారం కూడా జోరుగా జరుగుతుంది. అధికారికంగా ఎన్ని రోజులు అనే విషయమై క్లారిటీ లేదు. ఈ సమయంలోనే కొరియా నుండి సమంత ఇండియాకు తిరిగి వచ్చిన వెంటనే నాగచైతన్యాన్ని కలవబోతుంది అనే వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య నాగచైతన్యాన్ని సమంత కలిస్తే అవకాశాలు ఉన్నాయి అని, ఇద్దరి మధ్య ఏదో విషయమై చర్చ జరగబోతుందని వార్తలు వచ్చాయి. కానీ ఆ సమయంలో ఇద్దరు కలవలేదు. ఇప్పుడు చికిత్స నిమిత్తం నాగచైతన్య సమంత కొరియా వెళ్ళింది. ఆమె అక్కడ నుంచి వచ్చిన వెంటనే నాగచైతన్య వెళ్ళి కలవాలని భావిస్తున్నాడట. ఆ విషయాన్ని సమంత మేనేజర్కి కూడా చెప్పాడని సమంత ఒకే చెప్పిందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికీ వీరిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకున్నారా లేదా అనే విషయానికి క్లారిటీ లేదు. కనుక వీరు ఏం మాట్లాడబోతున్నారు అనేది స్పష్టత రావాల్సి ఉంది. అసలు వీళ్ళు కలుస్తారా లేదా అనే అనుమానాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. విడాకులకు సంబంధించిన వ్యవహారం మధ్యవర్తుల ద్వారా పరిష్కరించుకుంటారు. కానీ ఇద్దరు డైరెక్ట్గా కలుసుకోవాల్సిన అవసరం ఏంటి అంటూ కొందరు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే సమంత దక్షిణ కొరియా నుండి తిరిగి రాగానే అక్కినేని ఇంటికి వెళ్ళిందని జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో సమంతాన్ని చూడటానికి వెంకటేష్ భార్య మరియు వెంకటేష్ ఇద్దరు కలిసి వెళ్ళినట్టుగా సమంతాన్ని చూడడానికి పరామర్శించిన విషయం ఒకటి సోషల్ మీడియాలో తెగాల్చ చేస్తుంది. కానీ ఇందులో ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.